Hi, friends. వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక చిన్న బ్లాగ్ షేర్ చేస్తున్నానండి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను సింపుల్గా ఏమేం పనులు చేసుకుంటాను అండ్ పిల్లలకి ఏం చేస్తున్నాను అనేది సింపుల్గా షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లేచే వచ్చిన తర్వాత బయట ఊడ్చి ముగ్గు పెట్టేసి వచ్చి కిచెన్ కూడా ఊడ్చుకొని తర్వాత వంట స్టార్ట్ చేస్తానండి ఒక సైడేమో రైస్ పెట్టాను అండ్ ఇంకో సైడ్ కర్రీ అవుతూ ఉంది తర్వాత పిల్లలకి ఈరోజు నూడిల్స్ ప్రిపేర్ చేయమన్నారు అందుకే నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను అండి తర్వాత లవిత్కి వర్షిత్కి మార్నింగ్ లెమన్ వాటర్ తాగడం అలవాటు చేశాను అప్పుడప్పుడు ఆ ఫ్రెష్ తీసుకుంటున్నారు అప్పుడప్పుడేమో లెమన్ వాటర్ వర్షిత్కి అయితే కంపల్సరీ అండి లెమన్ వాటర్ అండ్ ఈరోజు మీకు ఒక హెల్దీ రెసిపీ షేర్ చేస్తున్నానండి ఫ్రైడ్ రైస్ రెసిపీ అది కూడా ఆకుకూరలతో ముందుగా స్టవ్ మీద వచ్చేసి ఇలా కడాయి పెట్టుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి అండ్ రెండు ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచి వేసుకొని పసుపు వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి అండి ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆకుకూర అది వేసుకోవాలి నేను ఈరోజు మా పిల్లలకి తోటకూర ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి మా పిల్లలు అన్నం కూర వండాను అనుకోండి తోటకూర కానీ ఇంకా వేరే ఏదైనా ఆకుకూరలు కానీ వాళ్ళు అంత ఇష్టంగా తినరు అండి అట్లాంటప్పుడు నేను ఇలా బాక్స్లోకి వాళ్ళకి తోటకూర తోటకూర ఫ్రైడ్ రైస్ పాలకూర గోంగూర బచ్చల కూర ఇలా ఫ్రైడ్ రైస్ చేసి పెడతాను ఎందుకంటే వాళ్ళు స్కూల్లో కంపల్సరీ తింటారు వాళ్ళ మేడం ఉంటుంది కదా అండ్ వాళ్ళ మేడం కూడా హెల్తీ రెసిపీస్ అండ్ మంచి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకొచ్చుకోమని చెప్పిందంట అందుకే నేను తోటకూర ఫ్రైడ్ రైస్ ట్రై చేస్తున్నానండి ఇదివరకు చాలాసార్లు చేశాను బాక్స్లో అయితే వాళ్ళు ఇష్టంగా తింటారు అండి కానీ తోటకూరను మనం చిన్నగా కట్ చేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఫ్రై అయిన తర్వాతనే ఇందులో ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి అండి దీన్ని వేడంతో వేడి అన్నంతో చేసుకోవచ్చు లేదంటే చల్లారిన అన్నంతో కూడా చేసుకోవచ్చు అండి మీరు చల్లన్నం కనుక వేసుకుంటే ఇందులో కొంచెం నిమ్మకాయ నిమ్మరసం పిండండి ఫ్రెండ్స్ అప్పుడే ఖరాబ్ కాకుండా ఉంటుంది నేను వేడి వేడి రైస్తో చేస్తున్నాను అండి ఇలా అయితే ఖరాబ్ కాదు ఇలా రైస్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి తోటకూర రైసే అనొచ్చు దీన్ని మనం ఇందులో కొంచెం నేను జీలకర్ర పొడి కూడా వేసానండి రైస్ వేసిన తర్వాత ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల ఇలా వేసుకొని టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత బాక్స్లోకి పిల్లలు ఇద్దరికి పెట్టాను అండ్ ఇప్పుడు ఆరెంజెస్ బాగా దొరుకుతున్నాయి కాబట్టి లవిత్కి ఆరెంజెస్ పెట్టాను వర్షిత్కి కూడా ఆరెంజ్ పెడుతున్నాను అప్పుడప్పుడేమో జామకాయ అప్పుడప్పుడేమో యాపిల్ ఈ వర్షిత్కి యాపిల్ పెట్టానండి వానికి ఆపిలే కావాలి అన్నాడు పిల్లలిద్దరికీ ఇంకా బాక్సులు రెడీ చేశాను అండ్ ప్రిపేర్ చేసి పంపిస్తున్నాను మా పిల్లలకి ఎక్కువగా లంచ్ బాక్స్లోకి వాళ్ళు తినే ఐటమ్సే పెడతాను అందులోనే కొంచెం అటు ఇటు హెల్దీ రెసిపీస్ చూసుకుంటూ పెడతానండి వాళ్ళకి కలుపుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనేసి నాకు అనిపిస్తుంది అందుకే వాళ్ళు ఏదైతే తినడానికి ఎక్కువగా ఇష్టపడతారో అదే చేస్తాను తర్వాత వెజిటేబుల్ రైస్ ఇలా ఫ్రైడ్ రైస్ బీన్స్ ఫ్రైడ్ రైస్ క్యారెట్ ఎగ్ ఇలా చేస్తూ ఉంటాను అవన్నీ కూడా మీకు షేర్ చేస్తూ ఉన్నాను వీడియోస్ కంపల్సరీ చూడండి పిల్లల్ని దింపేసి మా వారు వాటర్ తీసుకురావడానికి వెళ్ళారు అండి ఎందుకంటే మా వాటర్ ప్యూరిఫైర్ వచ్చేసి మళ్ళీ త్రీ మంత్స్కి ఒకసారి సర్వీసింగ్ చేపిస్తాం కదా అతను రాలేదన్నట్టు అందుకే వాటర్ తీసుకురావడానికి వెళ్ళారు మా వారు వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను అఫ్రెష్ తాగుతున్నాను అండి మార్నింగే తాగుదాం అనుకున్నాను కానీ టైం అస్సలు నాకు సెట్ కాలేదు తర్వాత ఆఫ్టర్నూన్ మళ్ళీ లంచ్లోకి నేను తోటకూర ఫ్రై కర్రీయే చేస్తున్నాను అండి మా వారికి ఇలా ఫ్రై కర్రీ ఇష్టం ఇందులో టమాటా వేస్తే తను అస్సలు తినరు అండి మా వారు తోటకూర పప్పు చేసినా కూడా తినరు అన్నట్టు అందుకే ఫ్రై చేస్తున్నాను ఇంకో సైడ్ వచ్చేసి మా వారికి గడక పోస్తున్నానండి ఇది ఊర్లో ఇసురుకొచ్చుకున్న గడక అండి ఇసురు అవుతుంటుంది కదా దాని పైన ఇసిరిన గడక అండి మా అత్తమ్మ వాళ్ళు చేసిచ్చి పంపించారు అన్నట్టు మాకు మా వారు చెప్తే గడక ఎందుకు అనుకుంటున్నారా మా వారికి నైట్ డిన్నర్లోకి అండి నైట్ తను వచ్చేసరికి లేట్ అవుతుంది అందుకే గడక కూడా ఇప్పుడే తీసుకెళ్తున్నారండి నేను ఆఫ్టర్నూనే మా వారికి మళ్ళీ అన్నము కూర గడక ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అప్పుడప్పుడు నేను కూడా తింటున్నానండి నాకు గడక కూడా ఈ మధ్యలో ఎందుకో తెలియదు కొద్ది కొద్దిగా నచ్చుతుంది అందుకోసం తింటున్నాను నేను కూడా గడక ఇప్పుడు మా వారికి బాక్స్ పెడుతున్నాను ఫస్ట్ నేను గడకలోకి కొంచెం కర్రీ వేసుకొని పచ్చడి వేసుకొని తిన్న తర్వాత లాస్ట్లో చాలామంది పెరుగు వేసుకొని తింటారండి ఇది పచ్చ జొన్నలతో చేసిన గడక అండి తెల్ల జొన్నల గడక కాదు షుగర్ ఉన్న వాళ్ళైతే తెల్ల జొన్నలు అసలు ముట్టుకోకూడదు స్వీట్ ఎక్కువగా ఉంటుంది కానీ పచ్చ జొన్నలే చాలా మంచిది అండి హెల్త్కి కూడా అది చేదు ఉంటుంది కదా కానీ మనం గడక ఇసురుకుంటే చేదు ఏమీ ఉండదండి టేస్ట్ బాగానే ఉంటుంది ఎందుకంటే నేను తిన్న తర్వాత నాకు తెలుస్తుంది అన్నట్టు అండ్ టుడే ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి మాది తోటకూర ఫ్రై నేను ఫస్ట్ ఎప్పుడైనా ఒక నాలుగైదు ముద్దలు కంపల్సరీ ఇంట్లో ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడితోనే తింటానండి అలా తిన్న తర్వాతనే నేను మళ్ళీ కర్రీతో తింటాను నాకు ఇది ఒక అలవాటు అన్నట్టు బాగా అలవాటు పెద్ద అలవాటు తర్వాత ఇక్కడ డబ్బాలు ఒకసారి మళ్ళీ పెట్టానండి ఈ ప్లాస్టిక్ డబ్బాలు కొంచెం లైట్గా దుమ్ము పైనట్టు అనిపించింది అండ్ ఎలా సర్దాను అనేది మీకు మొన్న చూపించాను కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను అండి ఇలాగా కిచెన్కి ఇట్లా ఎప్పటికప్పుడు ఇట్లా తుడుచుకుంటేనే నీట్గా అనిపిస్తుంది ఆ పని అయిపోయిన తర్వాత బట్టలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేస్తున్నాను అండి ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ తీసిన బట్టలు ఆరేసి రావాలి కదా నేను డైలీ టూ టైమ్స్ అయితే కంపల్సరీ వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తానండి ఎందుకంటే నాకు బాగానే అవుతాయి మళ్ళీ బట్టలు అందరూ ఒకేసారి వేయను నేను ఎవరి వాళ్ళకే డివైడ్ చేసి పిల్లల పిల్లలకే మా అవి మాకే వేస్తాను అన్నట్టు అండ్ వైట్ వేరే వేస్తాను మా వారు షర్ట్స్ వేసుకుంటే అవి కాలర్ నలిచి వేస్తాను ప్యాంట్లు కూడా మరకలు ఎక్కువగా ఉంటే రాకి వేస్తాను పిల్లల సాక్సులు అండ్ షర్ట్స్ మాత్రం నేనే పిండుతానండి మా వారి యూనిఫామ్ కూడా వైట్ యూనిఫామ్ ఉంది కదా ట్రాఫిక్ది అది కూడా నేనే పిండుతాను ఎందుకంటే అవి తెల్లగా అవ్వట్లేదు వాషింగ్ మిషన్లో వేస్తే మురికిగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి నాకు అందుకే ఈ మధ్యలో నేనే పిండడం స్టార్ట్ చేశానండి తర్వాత ఉన్న బట్టలు అన్నిటినీ కూడా తీసుకొస్తున్నాను మేము ఫస్ట్ ఫ్లోర్లో ఇలా స్లాబ్ వేసాం కాబట్టి మాకు బట్టలకైతే ఆరేయడానికి ఇంకా ఎండేయడానికైతే ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ తీసి ఆరిన బట్టలు అన్నీ తీసేసి ఇలా ఎండిన బట్టలన్నీ పక్కకు పెట్టి మళ్ళీ కొత్త బట్టలు ఆరేస్తున్నానండి ఆరేసి క్లిప్పులు పెడితే మళ్ళీ నెక్స్ట్ డే వరకు మంచిగా ఎండుతాయి ఈరోజు సింపుల్ వ్లాగ్ వచ్చేసి ఇది అండి మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బాయ్